ఇప్పుడు మొన్న ఈ మధ్య చూస్తా ఉన్నాను మీడియాలో అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంట. అంటే ఏంటి, ఈయన అచ్చెన్నాయుడు అరెస్ట్ అక్రమాన్ని ప్రచారం చేసే కొద్దీ ఐఎస్ఐ స్కామ్ మరుగున పడిపోవాలి, పార్టీ మీద వాళ్ళ మీద సింపతి వచ్చేయాలి. ఒక అయితే ఒకటేంటంటే పచ్చి అబద్ధాలని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయగలిగిన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారికో చాలా సిద్ధహస్తులు అయిపోయారు. అసలు వీళ్ళు ఎక్కడ ఏం ప్రచారం చేస్తారో, ఏ దుష్ప్రచారం చేస్తారో అర్థమే కాని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ. ఒక పక్కన వరదలు వర్షాలు మీరు చూశారు, ప్రాజెక్టులన్నీ నిండి నిండు కొండల్లాగా ఉన్నాయి. ప్రతిరోజు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి, గోదావరి పొంగుతోంది, కృష్ణా పొంగుతోంది, జీవనదులన్నీ కలకలలాడుతున్నాయి. తొలిసారిగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రైతులందరూ సకాలంలో పంటలు వేశారు, సుభిక్షంగా ఉన్నారు. ఈ మధ్యన వరదలకి కొన్ని ప్రాంతాల్లో నష్టాలు జరిగినాయి. అంటే ఏ ప్రభుత్వమైనా నష్టాలు జరిగితే ఎన్యూమరేషన్ చేస్తాం, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా చేసి ఉంటారు. ఇప్పుడు దాన్ని సిస్టమ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్యూమరేషన్ ఏ విధంగా చేయాలి, ఎప్పటిలోపల ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి, ఎప్పటిలోపల ఆ ఇన్ఫర్మేషను మన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పటిలోపల వారికి రైతులకి పరిహారం అందించాలనేది ఒక సిస్టమ్ చేసి ఆ విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఇవాళ మీడియాలో చూస్తే ఏదో మొత్తం రైతులు విలవిల్లాడుతున్నారని, ఎన్యూమరేషన్ కూడా జరగట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఏంటిది, ఇంకా ఆయన అధికారంలో ఉన్నారని భ్రమలో ఉన్నారా, లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ ఎన్యూమరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, వైఎస్ఆర్ కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి అధిక వర్షాలకి, వరదలకి. క్రాప్ డ్యామేజెస్ అగ్రికల్చర్లో 1,15,005.71 ఎకరాలు, హార్టికల్చర్లో 23,511.07 ఎకరాలు. ఇది కాకుండా ఇంకా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు, ఎందుకంటే నిన్న మొన్న కృష్ణ మళ్ళీ వరదలు వచ్చాయి, లోతట్టు ప్రాంతాల్లో ముంపు వచ్చింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ముంపు వచ్చిన సందర్భంగా అక్కడ కొన్ని లంకల్లో నీరు వచ్చిందంటా ఉన్నారు. ఆ ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. రోడ్స్ బిల్డింగ్స్ చూసుకుంటే దాదాపుగా అక్కడక్కడ డ్యామేజ్ అయిన రోడ్స్ దాదాపు 3,000 కిలోమీటర్లలో పాట్ హోల్స్ రావడం కానీ అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టుగా ఇక్కడ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈవెన్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్లో కూడా పైప్ లైన్స్ కానీ అక్కడక్కడ ప్రాబ్లము వచ్చి చిన్న చిన్న రిపేర్లు రావడం కానీ లేదంటే నష్టపోవడం జరిగినవి 715 వర్క్స్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా ఈ ఇరిగేషన్ సంబంధించి 65 మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ దెబ్బతిన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొన్ని పైప్ లైన్స్ పాడైపోవడం, తర్వాత వచ్చి ఓపెన్ డ్రైనేజ్లో ఇబ్బందులు రావడం, దెబ్బతినడం ఓపెన్ డ్రైనేజ్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. పంచాయతీరాజ్లో రోడ్స్, బిల్డింగ్స్, సిడి వర్క్స్ కూడా కొన్ని చోట్ల దెబ్బతిన్నాయనేది ఐడెంటిఫై చేశారు. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలనేది కూడా ఇప్పటికే అంచనాలు వేశారు. ఈ నివేదికలన్నీ ప్రభుత్వానికి చేరే ఈరోజు ఉదయం స్పందన వీడియో కాన్ఫరెన్స్లో చాలా డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేనట్టుగా, ఏదో ఎన్యూమరేషనే జరగట్లేదు, రైతుల్ని గాలి వదిలేసినట్టుగా మాట్లాడతారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రాదు.
రైతుని ఏనాడు పట్టించుకొని ప్రభుత్వంగా మాట చెప్పి మోసం చేసిన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీకి పేరుంది. మరి మీరు ఇప్పుడు వచ్చి ఏ మాటలు మాట్లాడుతా ఉన్నారు? ఏం చేయాలి, ఎలా చేయాలి? కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపిస్ ని ఎప్పుడో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేసి పెట్టారు. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అధికంగా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి అక్కడి నుంచి బయట ప్రాంతాలకు తరలించాలి, సురక్షిత ప్రాంతాలకు, ఇవన్నిటిని కూడా స్టాండర్డ్ ఆపరేషన్స్ చేశారు. అదే కాదు, ఈవెన్ రేషన్ ఇబ్బందులు రాకూడదు, పవర్ సప్లై కానీ ఇబ్బంది రాకూడదు, డ్రింకింగ్ వాటర్ అవసరమైన దగ్గర డ్రమ్స్లో పంపించండి, అదేవిధంగా మినరల్ వాటర్ ప్యాకెట్స్ పంపించండి అని ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే ఆయనకి ఏం పట్టం, ఏదో రాజకీయం చేయాలి, రాజకీయంగా బురద చల్లాలనే కార్యక్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో వరద బ్రహ్మాండంగా వచ్చింది, అటు శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండింది, కిందకి నీరు వదులుతూ ఉన్నారు పెద్ద ఎత్తున, దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహం వస్తూ ఉంది. ఎవరినైతే ఏ రాజకీయ నాయకుడు ప్రజల గురించి ఆలోచించేవాడైతే ఏ పక్షమైనా కావండి, అధికార పక్షం స్నేహ లేదా ప్రతిపక్షం మరో పక్షం, సుభిక్షంగా వర్షాలు పడ్డాయి, ప్రజలకి ఈ రిజర్వాయర్ నిండడం వల్ల మంచి జరుగుతుంది అని ఆనందపడాలి. ఈయన ఏమంటాడంటే ఆయన అక్రమంగా కట్టిన కట్టడంలో నివాసం ఉంటూ ఆ నివాసంలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయని బాధపడతారు. అది ఎవరు కట్టమన్నారు? కరకట్ట మీద అక్రమంగా ఎవరు ఉండమన్నారు? అదేదో ముంచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.